ఇంతమంది కిసోయి నేను పూడూరు ఓతున్నా కొడిమాల ఓతున్నా మల్లయాల ఓతున్నా మన గంగావర ఓతున్నా ఇట్లా తిరుకుంట ఓతున్నా మా ఊర్లో చెప్తా ఎవరికైనా దరఖాస్తు ఇన్న దరఖాస్తు లేకుండా ఏ పెట్ట కూడా తీసుకుంటా ఎవ్వలన్న మా ఊళ్ళు నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరికైనా ఇల్లు రాలేదంటే ఇంకా మోడీ సార్ గారికి పట్టుకొని వస్తా శాంక్షన్ చేసుకొని వస్తా వాళ్ళు లిస్ట్ ఇస్తారంటే లిస్ట్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేదంటే ఇల్లు ఇస్తే మీరందరూ పువ్వు ఊర్తి కొట్టేస్తారు కాబట్టి ఆయన ఏడు ఇంకా 2 లక్షలు శాంక్షన్ చేసుకొస్తా అని చెప్పి నేను ఇప్పుడు ఎంపీని ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని మా పార్టీ మన పార్టీ అధికారంలో ఉంది నేను చెప్తున్న మాట ఇంటారు నా మాటకు విలువ ఉంటది కాబట్టి ఇంకా 2 లక్షల ఇండ్లైనా 3 లక్షల ఇండ్లైనా శాంక్షన్ చేసుకొస్తా ఈ అంటే డబుల్ బెడ్రూమ్ పేరుతోని అందరిని నట్టెట్ల ముంచిండు ఆ ఉన్న ఇల్లు కూడా ఉండేటట్లు కాదు గోడను ముడితే కూలిపో ఇల్లు గిల్లుగా కూలిపోతున్నది రాత్రి అంతా ఊరుస్తున్నది వర్షం పడితే ఊరుస్తున్నది ఇక్కడ నారాయణపూర్ చెరువు ఊడిచినట్టే మొత్తం ఇళ్ళన్నీ ముడుగుతున్నాయి పీక్తున్నాయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు రుణమాఫీ ఏమంటే ఇస్తున్నాడు నేనేమంటున్నాంటే మనకు ఉద్యోగం చేయడానికి పైసలు లేవట డబుల్ బెడ్రూమ్ కట్టడానికి పైసలు లేవట రుణమాఫీ చేయడానికి పైసలు లేవట దళితులకు 3 ఎకరాలు చేయడానికి పైసలు లేవట దళిత బంధు చేయడానికి పైసలు లేవట మా బీసీ కులవృత్తులకు పైసలు ఇవ్వడానికి కురుమూలకు కానీ షాలోలకు కానీ ముదిరాజులకు కానీ గౌళ్ళకు కానీ యాదవులకు కానీ ఎవరు కానీ కాపులకు ఎవరికైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏమైనా ఇద్దామంటే పైసలు ఇవ్వట ఇలా జీతాలు ఇద్దామంటే పైసలు ఇవ్వట ఏం లేవట కానీ ఆయన బిడ్డ మాత్రం 100 కోట్లతోని ఢిల్లీలో దండ ఏడక మాత్రం 100 కోట్ల రూపాయలు మాత్రం కేసీఆర్ సార్ దగ్గర అట దీన్ని ప్రశ్నించాలా లేదా దీన్ని ప్రశ్నిస్తే బండి సంజయ్ తిడుతుండట నేను తిట్టినాను ఎప్పుడన్నా తిట్టానా మరి కేసీఆర్లకు భాష రాజనకు రండా ముండ గాడి కొడుక ముండ కొడుక తల నడక ముక్కు నడక మూతి నడక నాకు ఉన్నదే గుండె నాకున్న పైన ఎవరవడుతున్నాయన్నా నేను చెప్పిన సార్ నా గుండు నరక్తా అంటూ ఫామ్ హౌస్కి వస్తా గ్యారెంటీ వస్తా నాకు ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఏం లేదు మస్తు బతికిన ఏ సాలు ఎంపీ అందరు కష్టపడి ఎంపీ గెలిపించారు రాష్ట్ర అధ్యక్షుడు వేసారు కొట్లాడతులు లొట్టేది పడుతున్నా నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పిన నిన్ను మాత్రం ఇష్టపెట్టా నేను తెలంగాణ రా అన్న మీరందరూ మనం అందరం విజయం సాధించడమే ఎందుకంటే మన భయంతోనే 8 సంవత్సరాలు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో మంచిగా తాగి వనడం లేదా ఇప్పుడు ఏం చేసినాం మీరందరూ నాకు అండగా ఉండరు కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం చేస్తే భయపడ్డ కేసీఆర్ తెలంగాణలో తిరగలేక భయపడి గజగజ వానికి ఇలా ఢిల్లీకి పారిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అది మీ పూడురుల గొప్పతనం కూడా నన్ను గెలిపించడం మీ పాత్ర ఉంది కానీ మీ గొప్పతనమే ఇక ఢిల్లీ వేడు ఢిల్లీ వేడు ఢిల్లీ నుంచి మళ్ళా వంత అమెరికాకు వంత ఈ దేశాల గురించి కేసీఆర్ ఇట్లా మోసం చేస్తున్నా ఇలా మోడీ సార్ మన 146,000 ఉద్యోగాలు ఇచ్చిండు రైతులకు న్యాయం చేస్తాడు అన్ని రకాల సహాయం చేస్తాడు ఇక్కడ స్థానిక సమస్యలున్నాయి పోతారం చెరువు విషయం తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పుకుంటారు తప్ప పోతారం చెరువు గురించి మాట్లాడడం లేడు చిన్న కాలువల కమిషన్ల కోసం కంట్రాక్టర్లు బెదిరించే పరిస్థితి ప్రాంతంలో వచ్చింది కంట్రాక్టర్లకు బిల్లు ఇయ్యరు కంట్రాక్టర్ పనులు చేయాలంటే ఇక్కడున్న నాయకులకు కమిషన్లు ఇవ్వాలి కమిషన్లు ముఖ్యం తప్ప ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చుడు వాళ్లకు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోరు ఇవాళ దాంతోపాటు మన బ్రిడ్జి కొడిమ్యాల నుంచి బ్రిడ్జ్ ఉన్నది కొడిమ్యాల నుంచి కొండగట్టు పోయే బ్రిడ్జి ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తా అని చెప్పి దాని సంగతి అట్నే మరిచారు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఇవి మీరు గెలిపించినటువంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు ఎన్నికల ముందు చెప్పారు ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు గెలిపించిన నాయకులపై అడగాలి నా పూడూరులో నన్ను గెలిపించి